నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నరేష్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. ప్రత్యేక హోదాపై పచ్చ నాటకాలు, అదేమైనా సంజీవన అంటూ ప్రశ్నించిన నోరుతోనే బీజేపీ మోసం చేసిందంటూ కొత్త పల్లవి అందుకున్న చంద్రబాబు. బాబు బ్రాండ్కు పనామా దెబ్బ. ఏరికోరి అజయ్ దేవగన్ను అంబాసిడర్గా నియమిస్తే పనామా పేపర్లలో ఆయన పేరు బయటపడడంతో కథ అడ్డం తిరిగింది. ఇక గులాబీ శ్రేణులకు మళ్లీ నిరాశే. నామినేటెడ్ పోస్టులకు కొత్త ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్. కాంగ్రెస్ యువరాజు రాహుల్కు త్వరలో అధ్యక్షుడిగా పట్టాభిషేకం. యువనేత టీంలో తెలుగు రాష్ట్రాల నేతలకు ఛాన్స్. హాట్ హాట్ పొలిటికల్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అవకాశవాదం ఈ పదం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు మాత్రం కొందరికే కేరాఫ్గా మారింది. కింద పడ్డా మీదున్నా పరిస్థితి ఎలా ఉన్నా తనకు అనుకూలంగా మార్చుకోగల సత్తా మాత్రం ఆయనే, చంద్రబాబు. రెండేళ్ల నుంచి హోదా కావాలంటూ విపక్షం నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే పట్టించుకొని బాబు ఇప్పుడు సడన్గా ప్రత్యేక రాగం ఆలపిస్తున్నారు. హోదా ఏమైనా సంజీవన అంటూ ప్రశ్నించిన నోరుతోనే బీజేపీ మోసం చేసిందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రత్యేక హోదాపై పచ్చ నాటకాలు, బాబు గేమ్స్ కు వంత పాడుతున్న ఎల్లో మీడియా, పాత లేఖ బయటపెట్టి కొత్త నాటకం. ఇన్నాళ్లు హోదాపై కుంభకర్ణ నిద్ర. ప్రత్యేక హోదా సంజీవనా అంటూ ప్రశ్న. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇప్పుడున్న నిబంధనలు మారాలి. అయితే వాటిని మార్చలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. గత నెల 25న ఆర్థిక శాఖ సహాయ మంత్రి సిన్హా ఓ లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. సిన్హా ఒక్కరే కాదు, ప్రత్యేక హోదాకు విరుద్ధంగా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సాక్షిగా గతంలో ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి లోక్సభలో స్పష్టత ఇచ్చారు. ప్రత్యేక హోదా లేదనే కోణంలో కేంద్రం నుంచి పదే పదే సంకేతాలు తొలి నుంచి వస్తూనే ఉన్నాయి. और मैं स्पष्ट करना चाहता हूं कि आंध्र प्रदेश को किसी प्रकार से भी साधनों की कोई तकलीफ हम लोग आने नहीं देंगे. इन द फर्स्ट ईयर दैट इज 14-15 अमाउंट ऑफ रेवेन्यू दैट वी गेव द टैक्सेशन शेयर फॉर आंध्रा शॉट अप टू 14,100 करोड़. इन 15-16 वी हैव गिवन 21,900 फॉर द फर्स्ट ईयर रेवेन्यू डेफिसिट. आंध्रा हैज कैलकुलेटेड इट एट अबाउट 13,000 करोड़. అయితే విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరి అన్న డిమాండ్తో విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ మొదటి నుంచి అలుపెరుగని పోరాటం చేస్తోంది. హోదా కావాలంటూ గతంలో గుంటూరుతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ దీక్ష చేపట్టారు వైఎస్ జగన్. అడగాల్సింది మనము, ఇవ్వవలసింది వాళ్ళు. వాళ్ళ మీద ఒత్తిడి రావాలి అంటే ఇక్కడ మనమేం చేయాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటాను అని ఎప్పుడైతే కేంద్రానికి అల్టిమేటం ఇస్తాడో ఆ రోజు ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఆ రకంగా ఉపసంహరించుకుంటా నా మంత్రులను అని చెప్పే దమ్ము ధైర్యం ఈయనకు లేదు. దీక్షలతో పాటు ప్రజల్లో ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు జగన్. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ ఇస్తుంది, 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేకుండా బెనిఫిట్స్ ఇస్తుంది. చివరకు మనం ఫ్లైట్ ఛార్జెస్ అంటారు, అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్న వస్తువులకు సైతం ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చును కూడా వెనక్కిచ్చే వసతులు, అది కూడా వెనక్కిస్తుంది. ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే వస్తాయి. నాడు జగన్ దీక్షకు మద్దతుగా మరింత ముందుకు వెళ్లాల్సిన చంద్రబాబు ఎక్కడ క్రెడిట్ పోతుందో అన్న భయంతో దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. దీక్షను తక్కువ చేసి చూపించాలంటూ అనుకూల మీడియాపై ఒత్తిడి తీసుకొచ్చారు. పైగా జగన్ దీక్షపై నానా రచ్చ చేసి విష ప్రచారానికి దిగారు చంద్రబాబు, టీడీపీ మంత్రులు. వైద్య పరీక్షల్లో అదంతా తప్పేనని తేలినా తన బుద్ధి మార్చుకోలేదు చంద్రబాబు. పైగా హోదా ఏమైనా సంజీవనా అంటూ ఎదురు ప్రశ్నించారు. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏమొస్తాయండి? రెండే వస్తాయి. ఆ రెండులో ఏంటి? ఒకటి ఈఏపీ, రెండు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్.
సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62-52% వచ్చింది. ఈఏపీ వచ్చే ముందు ఎంత వచ్చింది, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి, ఎన్ని ఇస్తే వస్తాయి. కాబట్టి దట్ ఈజ్ నాట్ అది ఒక ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు నాడే చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. మరోవైపు రాజధానిలో భూ అక్రమాలు, నిధుల దుర్వినియోగం, అవినీతి, అప్రజాస్వామిక రీతులపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తింది. బాబు తీరుపై ప్రజలు గుర్రుమనే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని పుస్తక రూపంలో పొందుపరిచిన వైఎస్ఆర్సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర నాయకులను కలిశారు. ఇదే సమయంలో ఇంటా బయట ఒత్తిడి పెరగడంతో కొత్త పన్నాగానికి తెరలేపారు బాబు. డిసెంబర్లో అడిగిన ప్రశ్నకు ఏప్రిల్ 25న కేంద్రం సమాధానం ఇస్తే పాత లేఖతో హడావుడు చేశారు. నిన్ననే ప్రత్యేక హోదాను కేంద్రం తిరస్కరించినట్టుగా కలరింగిచ్చారు. ఎల్లో మీడియా సహాయంతో ముసుగు కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత యాగి చేస్తున్న చంద్రబాబు హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో సంకీర్ణం నుంచి బయటకు రాగలరా? మంత్రులను ఉపసంహరించుకోగలరా? రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అఖిలపక్షం ఏర్పాటు చేయగలరా? ఇవి ఇప్పుడు బాబు ముందున్న ప్రశ్నలు. ప్రత్యేక హోదాపై పచ్చ నాటకాలు, చంద్రబాబు వ్యవహారంపై రాత్రి 8 గంటలకు 4th Estateలో చర్చ ఉంటుంది. ఇక నోరు విప్పితే నిప్పునంటారు, తన చుట్టూ ఒక నిప్పుల కోటరి, కాదు నిప్పుల కోట కట్టుకున్నానంటారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. చెప్పే మాటలకు, బయటపడుతున్న బాగోతాలకు పొంతనం లేదని తెలుస్తున్న బింకం వీడని మాటలు చెప్పడంలో సిద్ధహస్తుడు బాబు. తాజాగా అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ పేరుతో దేశమంతా వెతికి అజయ్ దేవగన్ను తీసుకొస్తే ఆయన పేరు కాస్త పనామా పేపర్లలో లీకైంది. దామిట్ కథ అడ్డం తిరిగింది. మాట్లాడితే రాజధాని ఇమేజ్ అని చెప్పుకొచ్చే చంద్రబాబుకు పచ్చ పార్టీ నేతలకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తల గుప్పి తొట్టింది. రాష్ట్రంలో ఎందరో ప్రముఖులుండగా ఏరీ కోరి మరీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన అజయ్ దేవగన్ పేరు పనామా పేపర్స్ లో డామ్ అని పేలింది. అజయ్ దేవగన్ ను అమరావతికి పిలిపించి మరీ శాలువా కప్పిన చంద్రబాబు అంతకు మించిన వాడు లేడంటూ కీర్తించారు. అజయ్ దేవగన్ ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవటం వల్ల అమరావతికి పెట్టుబడులు పోటెత్తుతాయంటూ చెప్పుకొచ్చారు. అజయ్ దేవగన్ తో ప్రత్యేకంగా బిజినెస్ గురించి మాట్లాడానని, ఎంటర్టైన్మెంట్, సినిమాల గురించి చర్చించుకున్నామని స్వయంగా ఓ ట్వీట్ ట్వీటారు బాబు. పనామా పేపర్స్ లో అజయ్ కథ బయటకు వచ్చిన తరువాత పచ్చ పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. అవును, డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ తెగ చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పటికే అవినీతి చక్రవర్తి అంటూ జాతీయ స్థాయిలో చంద్రబాబు కథ బయటపడిందని, దానికి కంటిన్యూగా మరిన్ని బాగోతాలు బయటకొస్తున్నాయని బావురుమంటున్నారు తమ్ముళ్ళు. ఉన్న కీర్తిని కాపాడుకోలేక ఇరకాటంలో పడితే అసలుకు కొసరు అన్నట్టు ఇప్పుడు అజయ్ దేవగన్ వ్యవహారం ఒకటి తమ మీద పడిందని బోరుమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మన పరువు అంతర్జాతీయ స్థాయిలో పోయిందని, స్పీకర్లోతు కష్టాలకు తోడు ఇదొకటొచ్చి పడిందని గుసగుసలాడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన పుస్తకం ఎంపైర్ ఆఫ్ కరప్షన్ లో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా ఉండటం, పూర్తి ఆధారాలతో సహా ప్రచురించడం పార్టీని బాగా ఇబ్బంది పెట్టిందంటున్నారు తమ్ముళ్ళు. పైగా వైఎస్ జగన్ తెచ్చిన పుస్తకం గురించి బీజేపీ నేతలు పూర్తి స్థాయిలో ఆరా తీయటం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు తమ్ముళ్ళు. ఇన్ని తలనొప్పుల మధ్య బ్రాండ్ అంబాసిడర్ గురించి కూడా మరో అవినీతి కథ రావటం తల కొట్టేసినట్టయిందంటున్నారు తమ్ముళ్ళు. టీఆర్ఎస్ లో పదవుల పంపిణీకి మళ్లీ బ్రేక్ పడిందా? ప్రీనరీకి ముందు 4-5 నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఆశావాహులకు ఆశ చూపారా? మిగతా పోస్టులకు ముహూర్తం మళ్లీ మారిందా? ఇంతకీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధికార పార్టీలో ఏం జరుగుతోంది? సిది స్టోరీ. నామినేటెడ్ పోస్టుల భర్తీలో గందరగోళం. ఇప్పటికే 4-5 పదవుల భర్తీ, మిగతా పదవుల భర్తీపై నో క్లారిటీ. జూన్ 2కు వాయిదా పడిందని పార్టీలో ప్రచారం. నామినేటెడ్ పోస్టుల రేసులో ఎమ్మెల్యేలు, ఆశలు పెంచుకుంటున్న సీనియర్లు, త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. గత కొన్నాళ్ళుగా టీఆర్ఎస్ అగ్రనేతలు సమయం దొరికినప్పుడల్లా చెప్తున్న మాట ఇది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచింది. ఏడాదిగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం నానుతోంది. పదవులు ఆశించిన నేతలకు ప్రతిసారి నిరాశ మిగులుతోంది. ప్లీనరీ ముగియడంతో నామినేటెడ్ పోస్టుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్లీనరీకి ముందు కొన్ని మార్కెట్ కమిటీలు 4 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను భర్తీ చేశారు. 2 కీలక కార్పొరేషన్ల పదవులను ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ప్లీనరీ ముగిసిన వెంటనే కసరత్తు ప్రారంభించి మే నెలాఖరు కల్లా మిగతా పోస్టులను భర్తీ చేస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించినా అది అమలు జరగడం లేదు.
మొత్తం 4000కు పైగా నామినేటెడ్ పదవులు ఉన్నట్లు ప్లీనరీలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మే నెలాఖరుకల్లా అన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. అయితే ఆ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. జూన్ 2 నాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సమయంలో మిగతా పోస్టులను భర్తీ చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏడాదిగా ఎదురు చూస్తున్న ఆశావహులకు రోజురోజుకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. కార్పొరేషన్ పదవుల రేసులో సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులో నియమితులైన 6 ఎమ్మెల్యేలు కోర్టు కేసు వల్ల ఆ పదవులకు దూరమయ్యారు. దాంతో తమకు ఏదో ఒక పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్పై వారు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే కొందరు మిగతా ఎమ్మెల్యేలు కూడా పదవులను ఆశిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న ఎర్రోల శ్రీనివాస్, రాకేష్తో పాటు మరికొందరు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పాత కొత్త నేతల మధ్య వివాదాల కారణంగా పదవుల పంపిణీలో జాప్యం జరుగుతోందని కొందరు నేతలంటున్నారు. అందుకే ప్రతి సమావేశంలో పాత కొత్త నేతలు కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచిస్తున్నారని చెబుతున్నారు. ఇతర నాయకులను కూడా పాలలో నీళ్లు కలిపినట్టుగా కలుపుకొని అందరినీ క్యారీ చేసుకొని తీసుకొని పోవాలి. అందరికీ సముచితమైన గౌరవం లభించాలి. ఒకరు వెనుక రావద్దు, ఒకరు ముందు రావద్దు. టీఆర్ఎస్ చరిత్రమే అటువంటి. టీఆర్ఎస్ పుట్టినాడు కేవలం 10 మందితో మేము పుట్టినాం. క్రమంగా పోతూ ఒక ఉప్పెనలాగా, ఒక సముద్రంలాగా మారినాం. నిన్న వచ్చిన వాళ్ళు ఉంటారు, మొన్న వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా శుభ సంకేతం. ఆశావహుల డిమాండ్లు ఎలా ఉన్నా పదవుల పంపిణీలో మాత్రం కేసీఆర్ కు స్పష్టత ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎప్పుడేం చేయాలో తనకు తెలుసని ఆశావహులు ఓపిక పట్టాలని సీనియర్లతో కేసీఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్లీనరీలోనూ అదే విషయాన్ని కేసీఆర్ చెప్పారు. పదవుల కోసం తొందరపడవద్దని, మంత్రి పదవి కోసం తాను 10 ఏళ్లు ఆగానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. దశాబ్దాల పాటు దేశాన్ని శాసించిన పార్టీ పట్టాభిషేకంలో మాత్రం వెనక ముందాడుతోంది. ఏంటా పార్టీ, ఎందుకు ఆ తడబాటు? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమోషన్ దక్కనుందా? త్వరలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారా? రాహుల్ ఆలోచనల మేరకు వచ్చే నెలలో ఏఐసీసీ ప్రక్షాళన జరుగుతుందా? ఒకవేళ ప్రక్షాళన జరిగితే రాహుల్ టీంలో తెలుగు రాష్ట్రాల నేతల్లో ఛాన్స్ దక్కేదెవరికి? ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పదవీకాలం 7 సెప్టెంబర్తో ముగియనుంది. గత ఏడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉండగా సోనియా పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు. ఈ దఫా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా తప్పుకుని తన కుమారుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమోషన్ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టాలంటూ ఏడాది కాలంగా కాంగ్రెస్లో చర్చ జరుగుతోందని హస్తం నేతలంటున్నారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలంటూ రాహుల్పై ఒత్తిడి పెరుగుతుండటంతో వచ్చే జూన్లో అధ్యక్ష మార్పు ఖాయమంటున్నారు పార్టీ నేతలు. రాహుల్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు జూన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుందంటున్నారు సీనియర్లు. కాంగ్రెస్ చీఫ్గా రాహుల్ను వర్కింగ్ కమిటీ ఎన్నుకుంటుందని, ఆ తర్వాత ఏఐసీసీ ప్లేనరీని ఏర్పాటు చేసి లాంఛనంగా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారని పార్టీ నేతలంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టేలోగానే ఆయన ఆలోచన మేరకు ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బలోపేతం చేసే అజెండాతో రాహుల్ ముందుగా ఏఐసీసీని ప్రక్షాళన చేయడంపై గతంలోనే దృష్టి సారించారు. ఇందుకోసం రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలను గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఢిల్లీలోని తన ఎంపీ క్వార్టర్లో ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు పరిశీలకుల వంటి పదవుల కోసం రాహుల్ చేస్తున్న కసరత్తు ఇంకా కొనసాగుతోందని సమాచారం. ఈ నెలాఖరులోగా ఏఐసీసీ ప్రక్షాళన ఉంటుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ప్రధాన కార్యదర్శి పదవులు మాత్రం 55 నుంచి 60 ఏళ్లకు పైబడిన సీనియర్లను వరించవచ్చని, కార్యదర్శి అబ్జర్వర్ పదవులు మాత్రం 55 ఏళ్లలోపు ఉన్న నేతలకు దక్కుతాయని సమాచారం. త్వరలో జరగనున్న ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో పదవులు దక్కించుకోనున్న తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలెవరనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాహుల్ గతంలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 16 మంది నేతలు హాజరయ్యారని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో అనుభవం ఉన్న నేతలనే రాహుల్ ఇంటర్వ్యూలు చేశారని, వీరిలో కొందరికైనా ఏఐసీసీ పదవులు గ్యారంటీ అని పార్టీ వర్గాలంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ కోసం ఫుల్ టైమర్గా పనిచేసే ఆసక్తి, వెసులుబాటు ఉన్న నేతలకే ఏఐసీసీ పదవులు దక్కవచ్చు.
తెలంగాణ నుంచి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధరబాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు వంటి నేతలకు రాహుల్ టీంలో ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. కరస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్. ఫిరాయింపుల ద్వారా టీడీపీని బలోపేతం చేయాలనుకున్న చంద్రబాబుకు కొత్త చిక్కులు వస్తున్నాయా? జిల్లాలో పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి అల్టిమేటంలు జారీ చేసుకునేదాకా పరిస్థితులు వచ్చాయా? ప్యాకేజీలు ఇచ్చి మరీ ఎమ్మెల్యేలను కొంటే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు టీడీపీ నేతలను ఇదే ప్రశ్న వేధిస్తోంది. రెండుగా చీలిపోయిన తమ్ముళ్ళు, ఎమ్మెల్యే చాందుభాష చేరికపై అసంతృప్తి, దూకుడు పెంచిన మాజీ ఎమ్మెల్యే వెంకటప్రసాద్, వెంకటప్రసాద్కు మంత్రి సునీత ఆశీస్సులు. ఇద్దరు నేతల తీరుతో ఇరకాటంలో తమ్ముళ్ళు. తన మాటే వినాలని పార్టీ శ్రేణులకు ప్రసాద్ హుకుం. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. చిత్తూరు, కడప జిల్లాలకు సరిహద్దుగా ఉన్న కదిరిలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. మొదట్నుంచి ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా కౌన్సిలర్ పదవికే పరిమితమైన అత్తార్ చాందుభాషకు అవకాశం కల్పించారు. కదిరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాందుభాషను గెలిపించారు. విలువలు, విశ్వసనీయతకు పాతరేసిన అత్తార్ చాందుభాష ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే భాషా చేరికను మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. చాందుభాష చేరికపై మొదటి నుంచి గురుగా ఉన్న ప్రసాద్ ఆయన చేరిక కార్యక్రమాన్ని కూడా బహిష్కరించారు. 12 కోట్ల డబ్బు, రాజధాని అమరావతిలో ఎకరం పొలం తీసుకున్న తర్వాతే భాష టీడీపీలో చేరారని కదిరిలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు చాందుభాష చేరికతో కదిరి టీడీపీ 2 గ్రూపులుగా చీలిపోయింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన, అధికారాన్ని చలాయిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట చాందుభాషను మరింత కట్టడి చేయాలని దూకుడు పెంచారు. భాషతో సన్నిహితంగా ఉంటే తన వద్దకు రావద్దని పార్టీ శ్రేణులకు అల్టిమేటం ఇచ్చారు. ఆయనతో మాట్లాడినా సహించేది లేదని హుకుం జారీ చేశారు. తనతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన 5 కౌన్సిలర్లను కూడా ఎమ్మెల్యే చాందుభాష టీడీపీలో చేర్పించారు. అల్ఫా ముస్తా అనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్కు చైర్మన్ పదవి ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ దిశగా ఆయన పావులు కదుపుతుండటంతో చెక్ పెట్టేందుకు కందికుంట ప్రసాద్ చక్రం తిప్పుతున్నారు. మంత్రి పరిటాల సునీత ఆశీస్సులతో భాషను డమ్మీ చేసేందుకు ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒకప్పుడు కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడిగా చాందుభాష పనిచేశారు. ఆయన ఆశీస్సులతోనే కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు గురువును మించిన శిష్యుడిగా ఎదగాలని చాందుభాష ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటంతో 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు చినికి చినికి గాలివానలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఏకతాటిపై ఉన్న కదిరి టీడీపీలో చిచ్చుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. పైగా అవసరం లేకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మరీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం స్వయంకృతాపరాధమేనని వారు నిట్టూరుస్తున్నారు. శివారెడ్డి, అనంతపురం, కరస్పాండెంట్. ఏపీలో ఐపీఎస్ల బదిలీలు వివాదాస్పదమయ్యాయి. విశాఖ సిపి అమిత్ గార్గ్తో పాటు కొందరు సిన్సియర్ ఆఫీసులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. టీడీపీ నేతల రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా బదిలీలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఒకేసారి 30 మంది ఐపీఎస్ల బదిలీ, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా బదిలీలు. విశాఖ సిపి అమిత్ గార్గ్ బదిలీపై విమర్శలు. ఎమ్మెల్యేల మాట విననందుకే గార్గుపై బదిలీ వేటు. పలువురు ఎస్పీల బదిలీలపైన విమర్శలు. ఏపీ ప్రభుత్వం ఒకేసారి 30 మంది ఐపీఎస్లకు స్థాన భ్రంశం కల్పించడం చర్చనీయాంశమైంది. విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్తో పాటు పలువురు ఎస్పీలు బదిలీ అయిన వారిలో ఉన్నారు. అయితే అమిత్ గార్గ్ బదిలీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మాట విననందుకే ఆయనను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. 2015 జనవరిలో విశాఖ పోలీస్ కమిషనర్గా అమిత్ గార్గ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతి విషయంలో సీరియస్ గా వ్యవహరించారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయన వ్యవహారం ఏమాత్రం మింగుడుపట్టలేదు. సిపి తమను పట్టించుకోవటం లేదంటూ ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే పలుమార్లు ఫిర్యాదు చేశారు. బదిలీ చేయాల్సిందేనని తెగేసి చెప్పారు.
ఎమ్మెల్యేల అసంతృప్తికి తోడు జీవీఎంసీ ఎన్నికల వ్యవహారం గార్గ్ బదిలీకి కారణమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖలో తమకు అనుకూలమైన అధికారిని నియమించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదిపారు. గార్గ్ ఉంటే ఇబ్బంది తప్పదన్న ఉద్దేశంతో ఆయన్ను మార్చారు. అలాగే పలువురు ఎస్పీల బదిలీలపైన చర్చ జరుగుతోంది. రాజమండ్రి పుష్కరాల్లో సీఎం చంద్రబాబు నిర్వాకం కారణంగా తొక్కిసలాట జరిగి 27 మంది మరణించారు. ఇందుకు రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను బాధ్యుడిగా చేసి చేతులు దులుపుకునేందుకు అప్పట్లో చంద్రబాబు ప్రయత్నించారు. అయితే విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి తాజా బదిలీల్లో ఆయనను అక్కడి నుంచి మార్చారు. ఇక వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీ నవీన్ గులాటి ఎర్రచందన స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అండతో చెలరేగిపోతున్న టీడీపీ మద్దతుదారులైన స్మగ్లర్లకు చుక్కలు చూపించారు. ముక్కుసూటిగా పనిచేయటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఆయన్ను బదిలీ చేయాలని సీఎం స్థాయిలో ఒత్తిడి పెంచారు. చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. గులాటిపై బదిలీ వేటేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు పరిమితం చేశారు. అలాగే నిక్కచ్చుగా పనిచేసిన పలువురు మిగతా ఎస్పీలపైన బదిలీ వేటుపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈసారి ఏకంగా 7 బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వారంతా బాధ్యత గల కార్పొరేటర్లు, ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన వ్యక్తులు. కానీ ఆ బాధ్యత మరిచారు. ఫుల్లుగా మందేసి చిందేశారు. ట్రైన్లో నానా రచ్చా చేశారు. చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారం క్రితం జరిగిన విజయవాడ తెలుగు తమ్ముళ్ల నిషా కహానీ ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లు గత నెల 29 నగరానికి చెందిన 37 కార్పొరేటర్లు విజ్ఞానయాత్రకు బయలుదేరారు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేషన్లలో ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై అధ్యయనం కోసం వెళ్లారు. అయితే పూణే నుంచి ఢిల్లీ ట్రైన్లో వెళుతుండగా టీడీపీ ఫ్లోర్ లీడర్ జి హరిబాబు, కార్పొరేటర్లు వై రామయ్య, ఎం వెంకటేశ్వరరావు, ఎస్కే హబీబుల్లాలు ఫుల్లుగా మందు కొట్టారు. తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించారు. కార్పొరేటర్ల వేధింపులతో చిర్రెత్తిపోయిన బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ విషయం విజయవాడలోని టీడీపీ పెద్దల దగ్గరకు చేరింది. ఈ వివాదం పెద్దది కాకుండా పూణే పోలీసులతో మాట్లాడి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. దీంతో పోలీసులు కార్పొరేటర్లను మందలించి వదిలేశారు. ఈ వ్యవహారం విజయవాడలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాధ్యత గల వ్యక్తులే ఇలా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేటర్లు విజ్ఞానయాత్రను విహారయాత్రలా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇలా విలువైన ప్రజాధనాన్ని వృధా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్తో సహా కొద్దిమంది కార్పొరేటర్లు పూనా నుంచి వెళ్తున్న రైల్లో రైల్వే పోలీసులు మద్యం సేవిస్తున్నారని, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని అరెస్టు చేయటం విజయవాడ ప్రతిష్టని వీళ్ళు దిగజార్చారు. ఇతర రాష్ట్రాల్లో దీన్ని విజ్ఞానయాత్ర కాదు, వీళ్ళు కాలక్షేపం చేయటానికి వాళ్ళ విలాసాల కోసం యాత్ర చేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ స్టడీ టూర్కి సంబంధించి పేరుకి చెప్తూ ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఇదే స్టడీ టూరు, ఇది విలాసాల టూర్, ఇది వినోదాల టూర్, ఇది అందుకనే దీనికి అయ్యేటువంటి వ్యయం మొత్తం కూడా కార్పొరేటర్ల దగ్గర నుంచి రికవరీ కావాలని, కార్పొరేటర్ల దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పారని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగు తమ్ముళ్ల నిర్వాకం బయటపడకుండా ఉండేందుకు పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. కానీ విషయం ఆ నోటా ఈ నోటా చేరి బయటపడడంతో పరువు పోయిందని తలలు పట్టుకుంటున్నారు.